జయ శ్రీనారాయణ. ప్రియ భగవత్ భక్తులందరికీ, పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఆదివరాహ స్వామి క్షేత్రంలో ఈ స్వామి యొక్క మహాత్మ్యాన్ని మనం కొద్దిసేపు తెలుసుకుందాం. గొప్పరైన వరాహస్వామి కాబట్టి ఎక్కడైనా వరాహస్వామి ఎలా ఉంటాడంటే మనిషి రూపకంగా ఉంటాడు. కానీ ఈ వరాహస్వామి వరాహం అంటే ఎలా ఉండునో అలా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ స్వామి విగ్రహం దాదాపు 600 సంవత్సరాల నుండి ఉంది ఇక్కడ. ఆ తర్వాత 80-90 సంవత్సరాల నుండి ఇక్కడ ఆరాధనలు కూడా జరుగుతున్నాయి. ఈ స్వామికి అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతిరోజు అభిషేకం కూడా జరుగుతుంది. ఈ స్వామి అలానే కాకుండా కొద్ది కొద్ది గోరంతా కూడా స్వామి పెరుగుతూ ఇంత పెద్దవాడయ్యాడు. ముందుగా చూసినట్టయితే స్వామి చిన్నగా ఉండేవాడు, ఇప్పుడు పెరుగుతూ ఇంత పెద్దగా అయ్యాడు. అలానే ఇక్కడికి స్వామి వచ్చేటప్పుడు ఏనుగు మీద వచ్చాడని చెప్పేసి అక్కడ స్వామి యొక్క పాదాల దగ్గర ఏనుగు మీద వచ్చాడని చెప్పి ఏనుగు పాదాలు కూడా అక్కడ ఉంటాయి. ఈ స్థలం యొక్క పురాణం ఏమిటంటే ఈ స్వామికి గుడి కూడా కట్టద్దని ఆ స్వామి కోరుకున్నాడు కాబట్టి ఆ స్వామికి గుడి కూడా ఉండదు. అందుకే స్వామి ఎండకు ఎండుతో వానకు తడుస్తూ ఉంటాడు. అందుకు భగవంతుడు ఈ స్వయంభూ ఆదివరాహ స్వామి అంటే తనకు తానుగా వచ్చి వెలిసిన స్వామి కాబట్టి, భక్తుల కోసం వచ్చిన స్వామి కాబట్టి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఉంటూ
వాళ్ళకి ఏ ఏ కార్యాలు కావాలో అన్నీ కూడా నెరవేరుస్తూ అఖలాండ కోటి బ్రహ్మాండునైన ఈ ఆదివరాహ స్వామిని భక్తులంతా కూడా దర్శించి వారి కోరిక మేరకు నెరవేరిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపంలో కానీ ఇలాంటి గుడి ప్రాంగణం కానీ అంతా కూడా భక్తుల మేరకు వాళ్ళు చదువుతూ ఇలా చేస్తూ ఉన్నారు. ఆదివరాహ స్వామి కృపా కటాక్షులతోటి మీ అందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి స్వామిని సేవించవలసిందిగా. జయ శ్రీమన్.